దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ప్రభునందు నేను నిరీక్షిస్తున్నాను. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారని, మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మేము నిజంగా ఎంతో ఆశీర్వదింపబడుతూ ఉన్నాం, ప్రోత్సహింపబడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు తన మహా ఉచితమైన కృపను బట్టి దినమందు ఉదయకాల సమయాన మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి నాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులరా, అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి నాతో పాటుగా. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ వచనం నుండి 5వ వచనం వరకు. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడునై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, నిత్యము కోట్లాది దేవదూతలతో సెరూపులు కెరూబులతో గాన ప్రతిగానములతో పరలోకమందు భూలోకమందు స్తుతింపబడుచున్నవాడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన ప్రభువ, నీ పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలను మీ ప్రియులైన బిడ్డలందరితో కలిసి ధ్యానించుటకు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు. చదవబడిన వాక్యం ద్వారా నాతోనూ మీ ప్రియ బిడ్డలందరితోనూ మాట్లాడి మహిమయు ఘనతయు ప్రభావములను పొందుకొని మీ రెండవ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మెలకోగలిగిన ఆత్మతో నడిపించమని ఏసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి తన ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడైన తిమోతిని ఉద్దేశించి రాసినటువంటి పత్రికలలో 2వ పత్రికలో ప్రత్యేకంగా 1వ అధ్యాయమందు 3వ వచనం నుండి 5వ వచనం వరకు తను మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఆ వాక్య భాగముల నుండి మనం ముఖ్యంగా చూస్తున్నటువంటి ఒక అంశం ఏమంటే, వారసత్వముగా దేవుని యందు విశ్వాసమును స్వాస్థ్యముగా ఇచ్చుట. ఇది మన అంశము. వారసత్వముగా దేవుని యందు విశ్వాసమును స్వాస్థ్యముగా ఇచ్చుట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమందు బైబిల్లో ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో 14 గ్రంథాలు అపోస్తలుడైనటువంటి పౌలు చేత వ్రాయబడినాయి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ 14 పుస్తకాలలో కూడా కొన్ని పుస్తకాలు ఆయన సంఘాలను ఉద్దేశించి రాశాడు, మరికొన్ని పుస్తకాలు వ్యక్తులను ఉద్దేశించి రాయటం జరిగింది. అయితే కొన్ని పత్రికలు రాసేటప్పుడు తాను జైల్లో ఖైదీగా ఉండి కూడా క్రీస్తు నిమిత్తం సువార్త కొరకు రాయటం జరిగింది. అంటే ఎక్కడా కూడా అపొస్తలుడైనటువంటి పౌలు తన యొక్క సువార్త ప్రయాణంలో తన జీవితంలో పరిచర్యలో ఎటువంటి శోధన వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా దేవుని పనిచేసే విషయంలో అలసిపోలేదు, విసిగిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు. తన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రిల్లరా తన యొక్క జీవితమే ఒక సువార్తగా తను చూపించి ఒక చక్కని మాదిరిని ఆత్మ సంబంధంగా తనతో తనను వెంబడించి నడుచున్న వారికి తను చూపించి నడవటం వల్ల నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు ప్రత్యేకంగా అపొస్తలుడైన పౌలు జీవితం చేత ఆకర్షింపబడి దేవుని రక్షకుడిగా అంగీకరించి ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా విశ్వాసం ముందు పౌలుకు కుమారుడిగా మారాడు. అతడే తిమోతి. అయితే తిమోతితోటి పౌలు
చక్కని మాట అంటున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు అంటే దేవుని చేత దేవుని పరికరకు పంపబడినటువంటి ఈ పౌలు అంటున్న మాట ఏమంటే, తనను ఉద్దేశించి నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడునై ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు పౌలు రాసినటువంటి ఈ ఉత్తరములో తిమోతికి ప్రత్యేకంగా మనం చదువుకున్న ఆ 3, 4, 5 వచనాలలో ఉన్నటువంటి ఒక విషయం ఏమంటే, ఆత్మీయంగా తండ్రి అయినందుకు తిమోతికి పౌలు ఎంతగానో సంతోషిస్తున్నాడు, అతిశయిస్తున్నాడు, తన హృదయమందు ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. కారణం ఏమంటే, తనలో ఏదైతే విశ్వాసం ఉందో దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల, అదే ఆసక్తి, అదే ఆశ, తృష్ణ, అదే విశ్వాసం తిమోతిలో కూడా పౌలు చూడటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే తనకు రాస్తున్న మాటల్లో మొదటిగా నీ యందు ఆ విశ్వాసం ఉంది అని నాకు తెలిసినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఆయనకు కృతజ్ఞుడై ఉన్నాను, అంతేకాదు నిన్ను చూడాలనే ఆశతో ఉన్నాను అని అంటున్న పౌలు ప్రత్యేకంగా మరో మాటని ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతికి ఎలాగైతే పౌలు ఈ వచనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడో ఒక విషయాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ ఉదయకాలమందు నా ప్రియ దేవుని బిడ్డలారా మనందరికీ కూడా ఈ విషయాన్ని తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమంటే చూడండి, 5వ వచనమందు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించును, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు ఒకవైపు ప్రోత్సహిస్తూ అతన్ని మెచ్చుకుంటూ అభినందిస్తూ మరోవైపు హెచ్చరిస్తున్నాడు, నువ్వు గర్వించొద్దు ఆత్మీయ జీవితంలో. నీలో ఉన్న విశ్వాసమును బట్టి నేను అతిశయిస్తున్నానని, సంతోషిస్తున్నానని, దేవునికి కృతజ్ఞుడై ఉన్నానని నిన్ను నేను అభినందించుచుండగా నిన్ను బట్టి నీవు నిన్ను హెచ్చించుకునవద్దు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ యందున్న ఆ విశ్వాసము మొట్టమొదట నీలో రావటానికి కారణం అది మొట్టమొదట నీ అవ్వ అయిన లోయలో, తర్వాత నీ తల్లి అయిన యునికేలో, ఇప్పుడు నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరుడ సహోదరి, మన జాగ్రత్తగా ఇక్కడ ఈ మాటలను అర్థం చేసుకోవడానికి మనం ఆలోచించి పరిశీలించి ప్రయత్నిస్తే ఒక సత్యం అర్థమవుతుంది. ఇక్కడ 3 తరాలండి మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఇన్నండి, 3 తరాలు. ఒకటి, తిమోతి వాళ్ళ అవ్వ అంటే అతని అమ్మమ్మలో ఉంది ఆ విశ్వాసం, తన అమ్మమ్మ నుండి మరలా వాళ్ళ అమ్మలోకి యునికేలోనికి వచ్చింది అదే విశ్వాసం. ఇప్పుడు ఆ యునికే నుండి 3వ తరం ఆమె కుమారుడైనటువంటి తిమోతిలోనికి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, 3 తరాలుగా ఆ కుటుంబమందు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, ఆయన నామమందు తప్ప మరి ఏ నామంలో పాపానికి క్షమాపణ లేదు, ఆత్మకు నిత్య జీవం లేదు అనే సత్యాన్ని అంగీకరించి క్రీస్తుకు సాక్షులుగా ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆ కుటుంబంలో ప్రతి తరమందు ఒకరు నిలబడేవారిగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏమంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు స్వాస్థ్యముగా ఒక తరం నుండి మరో తరానికి ఏమిస్తున్నారంటే, వెండి బంగారాలను కాదు, పొలాలు స్థలాలను కాదు,
ఆస్తి అంతస్తులు పదవి లేదంటే పేరు ప్రఖ్యాతులను కాదు కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతుంది అవ్వ అయినటువంటి లోయి తన యందు ఉన్న ఆ దేవుని మీద ఆ నిజ దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తన కుమార్తెకి ఇచ్చింది ఆమె తన కొడుక్కి ఇచ్చింది అయితే ఈ రోజు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటండి వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏమిస్తున్నాం మన పిల్లలకి వారసత్వంగా స్వాస్థ్యంగా ఏమిస్తున్నావు కారా మూడు నాలుగు అంతస్తుల బిల్డింగా లేదా నాలుగు పది ఎకరాల పొలమా ఎందుంటే కొన్ని తులాల బంగారమా వెండా ఏమిస్తున్నావు నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఆదివారం కూడా ప్రార్థన మాని మరీ పనికి వెళ్తున్నావు షాప్కైతే షాప్కి లేదంటే ఆఫీస్కి పొలానికి కారణం ఏమిటయ్యా అంటే అయ్యా పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉందయ్యా ఏదో ఒక పనిముట్లు చేయించాలి లేదంటే నా కొడుకు ఉద్యోగం కోసం డబ్బులు అవసరమైతే నా పిల్లల చదువు కోసం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే ఉదయకాల సమయమందు డబ్బు అవసరమే కానీ నీవేవైతే అనుకుంటున్నావో డబ్బే సమస్తం అని అనుకుంటున్నావు చూసావా డబ్బు లేకపోతే నా పిల్లలు బ్రతకలేరు పనిముట్లు లేకపోతే నా పిల్ల అందంగా కనపడదు లేకపోతే పొలాలు ఏవైనా కొన్ని స్థలాలు మాకంటూ లేకపోతే మేము ఏమీ లేని వారం అవుతామని నువ్వు చేసే ఆలోచన ఉంది చూసావా అది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ కాదండి అది తప్పది వాక్యానుసారంగా ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ప్రతి దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనందరికీ తెలుసు ఇది మూడు నాళ్ళ ముచ్చట లాంటిది ఈ లోకం ఇలాంటి మూడు నాళ్ళ ఈ ముచ్చట కోసం మనిషిగా నువ్వు నేను ఎంతో తపన పడుతున్నా నువ్వు భక్తుడు పాట రాశాడు మనకు తెలియదు గడ్డి పువ్వు లాంటిది మన జీవితం నీటి బుడగ లాంటిది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు ఎప్పుడు వాడిపోతుందో తెలియదు అలాంటి ఈ జీవితాని కోసం నీవు నా ప్రాణమా తిను తాగు సుఖించు అనుకుంటూ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు చేస్తున్న అదే తప్పును మరలా నీ పిల్లలు చేసేటట్లుగా వాళ్ళు కష్టపడకూడదని నువ్వేదో సంపాదించి పెట్టి ప్రార్థన లేకుండా దేవుని అంటే భయం భక్తి లేకుండా ఇంట్లో కూర్చుని ప్రియులారా దేవుని విడిచిపెట్టి కేవలం వారి కడుపే వారి దేవుడు అన్నట్లుగా కొందరు చేస్తున్న పనులు ఈ ఉదయకాల సమయమందు లోయి అవ్వయ్య అయినటువంటి లోయి ఆమె కుమార్తె అయినటువంటి యునీకే ప్రియ దేవుని బిడ్డలారా నీ ముందు నా ముందు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఉంచి అడుగుతూ ఉన్న ప్రశ్న ఏమంటే అమ్మా ఒక తల్లిగా నీ కూతురికి ఏమిస్తున్నావు వారసత్వంగా స్వాస్థ్యంగా ఒక తండ్రిగా నీ కుమారుడికి నువ్వేమిస్తూ ఉన్నావు స్వాస్థ్యంగా నేను చెప్తున్నాను ఒక సేవకుడికి ఉదయకాల సమయమందు నువ్వు వెండినిచ్చినా బంగారాన్ని ఇచ్చినా కొన్ని కోట్ల సంపదనిచ్చినా అది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒకరోజు కరిగిపోతుంది అయిపోతుంది అతని చేతుల్లో ఉండదు ఎంత బుద్ధిమంతుడైనా కానీ తినగానంట కూర్చుని తింటే కొండలైనా కూడా కరిగిపోతాయంట అయితే నా ప్రభునందు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఆస్తి పాస్తుల్ని అందచందాలని కాకుండా ఇహలోక సంబంధమైన వాటిని కాకుండా నిజమైన దేవుని యందు యథార్థమైనటువంటి విశ్వాసం పరిశుద్ధత కలిగినటువంటి జీవితం యథార్థంగా ప్రభువునందు రోషం కలిగిన భక్తి చేసే విధంగా ఒక చక్కని విశ్వాసాన్ని గనక నీవు చిన్ననాటి నుండి నీ పిల్లలకు నువ్వు అలవాటు చేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా వారు బాలుడంట నడవవలసిన త్రోవను వానికి మనం నేర్పిస్తే వారు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ త్రోవలో నుండి తొలగిపోడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ ఉదయకాల సమయమందు నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి అపొస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నట్లుగా తిమోతితో మాట్లాడుతూ ఒకవైపు అతన్ని ప్రశంసిస్తూ మరోవైపు హెచ్చరిస్తున్నాడు నా ప్రియ కుమారుడు అయినటువంటి తిమోతి నిన్ను బట్టి నేను ఎంత సంతోషిస్తున్నా దేవునికి కృతజ్ఞుడినై ఉన్నా నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అయితే నీ అందున్న ఆ విశ్వాసం మొదట నీ అవ్వలో నుండి నీ అవ్వ నుండి నీ తల్లిలో నుండి వచ్చింది ఇప్పుడు నీలో ఉంది అందుకు నేను ప్రభునందు ఎంతో ఆనందపడుతున్నానని నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కలసం నందు రక్షణ పొందుకుని ప్రభునందు ఎన్ని సంవత్సరాలైందో నాకైతే తెలియదు మీరు నేను మన యొక్క జీవితాల్లో ప్రభువును రక్షకుడిగా అంగీకరించి నువ్వు సాగుతూ ఉన్నావు అయితే నీ తరంలో నీవు ఒకవేళ ప్రభు కృపను బట్టి ప్రభు దగ్గరికి చేరితే నీ తరం అయిపోతే నీ తర్వాత నీ స్థానంలో నీ కుటుంబంలో ఆత్మీయంగా వారిని నడిపించడానికి ఆత్మీయంగా వారిని దేవునిలో నడిపించడానికి కట్టడానికి నీ తర్వాత ఒకరైనా ఉన్నారా ప్రభు కొరకు నిలబడటానికి నీలో ఉన్న విశ్వాసాన్ని స్వాస్థ్యంగా వారసత్వంగా ఒక్కరికైనా నువ్వు ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నావా ఇచ్చావా అసలు ఇవ్వలేదా
ఒకవేళ కనుక నువ్వు ఇవ్వని స్థితిలో ఇవ్వలేని వ్యక్తిగా నీవుంటే నా ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి నిన్ను బట్టి దేవుని నామానికి ఏమాత్రము కూడా మహిమ కలగదు సంతోషం కలగదు ఎందుకంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏమంటే ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు తిమోతితో మాట్లాడుతున్న ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని ఈరోజు నీవు నేను మనం నేర్చుకోవాలి దేవుని యందు ఆయనను నమ్మిన ఆయన బిడ్డలుగా తల్లి అయినటువంటి యునికే కుమారుడికి ఇవ్వగలిగిందంటే కారణం ఆమె తన తల్లి దగ్గర నుండి పొందుకుంది మూడు తరాలుగా ఆ కుటుంబంలో మూడు తరాలుగా దేవుని మీద విశ్వాసం వల్ల వస్తూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకం గతించిపోయినా కానీ దేవుని మాటలు గతించినవే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నేను ఉండకపోవచ్చు నువ్వు ఉండలేకపోవచ్చు మన పిల్లలతో శాశ్వత కాలం మనం ఉండలేము ఎవరూ కూడా ఉండలేము ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మనిషి ఆయుష్ అంట 75 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంతకు మించి ఎవరికి కూడా అంతకు మించి లేదు మరి అలాంటప్పుడు మనం కేవలం నిమిత్త మాత్రులమని శాశ్వత కాలం జీవించలేని స్థితిలో ఉన్నవారమని మన జీవితం గడ్డి పువ్వు లాంటిది ఆవిరి వంటిది నీటి బుడగ లాంటిది అని తెలిసిన మనం ఇంకా మనం బుద్ధిహీనులుగా మూర్ఖులుగా ఏమాత్రం కూడా గ్రహించకుండా మన పిల్లలకి ఇంకా డబ్బు సంపాదించాలి బంగారం సంపాదించాలి పొలాలు స్థలాలు సంపాదించాలి ఏవో ఏవేవో తీసుకొచ్చి ఇవ్వాలి అని నువ్వు గనక ఇతర లోకస్తుల్లాగా నువ్వు కూడా ఆలోచిస్తూ ఒక క్రైస్తవురాలు అయి ఉండి క్రైస్తవుడు అయి ఉండి నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నువ్వు నిజంగా నామకార్థమైన క్రైస్తవుడివే కానీ క్రీస్తుకు సాక్షిగా నువ్వు ఉండలేవు అసలు నీవు దేవుని బిడ్డవు కానే కాదు దేవుని వాక్యానుసారంగా మనం చూస్తే ఈ ఉదయకాల సమయమందు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏమంటే ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు అనబడిన వారు పిల్లలకి చెప్పటం కాదండి వారి జీవితంలో కలిగి చూపించాలి మీరు గమనించండి పిల్లలతో ఎక్కువగా మనం చెప్పేది ఎప్పుడు వాళ్ళు చేయరు మనం చెప్పటం కాదు నువ్వేదైతే చెప్పాలనుకున్నావు ఆ పని నువ్వు చెయ్యి నిజంగానండి నేను పర్సనల్గా నాకుంద అనుభవం నేను ఒక పని నేను చేసుకుంటుంటే అది ఇల్లు ఊడవటమే కానీ ఏదన్నా ఒక వస్తువు ఏదన్నా కొన్ని వస్తువులు ఒక చోట నుండి మరొక చోటకు మోసేటప్పుడే కానీ ఆ పిల్లలు మనం తెచ్చే అంత క్వాంటిటీలో అంత మొత్తం తేలేకపోయినా నువ్వు పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారంటే నీకు హెల్ప్ చేయడానికి చూస్తారు అంటే మనం ముందు చెప్పాలి నేర్పించాలని కాదు అది ముందు మన జీవితంలో కలిగి మన మాదిరిగా మన పిల్లల ముందుండి చూపిస్తున్నప్పుడు నా ప్రియ తల్లిదండ్రులరా ప్రియ దేవుని బిడ్డలరా ఆటోమేటిక్గా ఏమవుతామంటే ఇతరులను మనం ప్రేరేపించగలుగుతాం వారికి మాదిరి చూపించిన వారం అవుతాం అంటే మొదట మనం పిల్లల్ని నడిపించాలంటే ఒకరు నడవాలి అంటే ఆ మార్గంలో నువ్వు ముందు నడవాలి నేను ముందు నడవాలి ఒక మాదిరికరంగా వారికి మనం ఉండాలి మాటలు చెప్పేవారిగా కాకుండా క్రియలు చూపించేవారిగా ఉండాలి మరి అవ్వ అయినటువంటి లోయి తన కుమార్తె అయిన యునికే పట్ల మాదిరికరమైన తల్లిగా ఉంది కాబట్టే ఈమె తన తల్లిలో నుండి విశ్వాసాన్ని పొందుకోగలిగింది మరి యునికే కూడా తన తల్లిని పోలి ఈమె కూడా తన కుమారుడి ముందు మాదిరికరంగా జీవించింది కాబట్టి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని కుమారుడైనటువంటి తిమోతి పొందుకున్నాడు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్నటువంటి నీవు మనం అందరమును కూడా ఈ వాక్యం ద్వారా ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం పరిశీలించుకుందాం ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం దేనికోసం పరుగులెడుతున్నాం దేన్ని సాధించాలని పిల్లలతో ఏవేవో చాలామంది నెక్స్ట్ ఏంటి 10th అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఏంటి డిగ్రీయా ఓకే లేదు ఇలా ఏదేదో ప్రణాళిక అంటే డాక్టర్ అవ్వాలని పోలీస్ అవ్వాలని ఇంజనీర్ అవ్వాలి వెరీ గుడ్ గుడ్ డెసిషన్స్ అండ్ గుడ్ చాయిసెస్ చాలా మంచి మంచివి అన్ని ప్లాన్లన్నీ ప్రణాళికలన్నీ బట్ నీకంటూ గ్యారంటీ ఉంది అసలు రేపటి వరకు నువ్వు ఉంటావని నీ పిల్లలు ఉంటారని మనకు అసలు తెలియదు మనం ఉన్నది అంత్యదినాలు కడవరి కాలం ఇది ప్రభు రాకడ ఎప్పుడుందో ఎప్పుడు వచ్చిందో కూడా మనకు తెలియదు అలాంటప్పుడు ఎంత మెలకోగలిగి సిద్ధపడి ఉండాలి చదువు మీద శ్రద్ధను పెట్టమంటం తప్పు లేదు ఉద్యోగం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు సంపాదించుకోవడంలో తప్పు లేదు కానీ వాటన్నింటికంటే ముఖ్యమైనది శ్రేష్ఠమైనది సేవకుడిగా సేవకురలిగా నీ పిల్లలకి మొదట మనం ఏం చేయాలంటే మన పిల్లలకి వారికి నేర్పించాలి విశ్వాసాన్ని ఇవ్వాలి దేవుని మీద దేవుని సన్నిధి పట్ల ఆసక్తిని ఆ తర్వాత మనల్ని చూసి విశ్వాసులు ఇప్పుడు దేవుని బిడ్డలుగా నువ్వు బాప్తిస్మం పొంది రక్షణ పొంది నువ్వే ప్రార్థన మాని ఇంట్లో కూర్చుంటే మీ పిల్లలు ఎలా ఉంటారు నువ్వే ప్రార్థన మాని పొలం పనులకు పోతుంటే ఆదివారం నాడు కూడా నీ పిల్లలు ఎలా ప్రభు దగ్గరికి వస్తారు నీ భర్త ఎలా వస్తాడు నా ప్రియ సహోదరి ఒకసారి ఆలోచించావు ఎప్పుడైనా ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులరా వాక్యం ప్రకటించాల్సినటువంటి అవసరం లేదండి పాస్టర్ గారు వచ్చి ఇంటికి మీ ఆయనకి
ప్రత్యేకంగా ఆయన కోసం కూడికలు పెట్టాల్సిన అవసరం లేదు. నా ప్రియ సహోదరి, పేతురు అంటున్నాడు తను రాసిన మొదటి పత్రికలో 3:1-2 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితం నా జీవితం పవిత్రంగా పరిశుద్ధంగా యథార్థంగా ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తికి నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించకుండానే నీ జీవితంలో ఉన్న ఆ మార్పుని ఆ యథార్థతను చూసి ఏమవుతాడంట, నీ భర్త నీ పవిత్రమైన ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే ప్రభు సన్నిధికి రాబట్టబడతాడంట. ఆమేన్. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ భర్త తాగుబోతైనా, నీ భార్య నీ ప్రేమను అర్థం చేసుకోకపోతున్నా, నీ పిల్లలు నిన్ను బాధ్యత కలిగిన తండ్రిగా గుర్తించకపోయినా, నీవు గనక భయముతో కూడినటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రభు పట్ల నువ్వు కలిగి ఉంటే, ప్రత్యేకంగా దేవుని పట్ల ప్రగాఢమైన ఒక గొప్ప విశ్వాసాన్ని, లోతైన ఒక విశ్వాసాన్ని, చూడండి, అవ్వ ఆయన లోయి తన కుమార్తెను యునీకేకి ఇచ్చినట్లుగా యునీకే తన కుమారుడైన తిమోతికి 3 తరాలుగా వారు స్వాస్థ్యంగా విశ్వాసాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నారు వారసత్వంగా. అలా నీవు నేను తల్లిదండ్రులంగా ప్రభునందు విశ్వాసముంచిన బిడలమైన మనం ఈ లోక సంబంధమైన వాటిని కాకుండా ఆత్మీయంగా పిల్లలకి మనలో నుంచి విశ్వాసాన్ని స్వాస్థ్యంగా ఇస్తే, వారసత్వంగా ఇవ్వగలిగిన తల్లిదండ్రులుగా మనం ఉంటే, క్రైస్తవుడిగా నీవు నేను క్రైస్తవురాలిగా మనం ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుతుంది, మీ పిల్లల జీవితాలు ఆనందకరంగా ఉంటాయి. అంతేకాదు, ఏసయ్య 2వ రాకడలో ఎత్తబడే గుంపులో, ఆ ఎత్తబడే వధువు సంఘంలో నీవుంటావు, నీ కుటుంబం ఉంటుంది, ప్రభు నామానికి మహిమ కలుగుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అట్టి విధంగా నీవు నేను మన అందరమును కూడా విశ్వాసమును, లోతైన దృఢమైన విశ్వాసమును, తరతరాలుగా మన కుటుంబంలో మన తర్వాత మరొకరు, అలా తరతరాలుగా ఏసయ్య 2వ రాకడ వచ్చేవారికి కూడా మన తరం అయిపోతే, మన తర్వాత మరొక తరంలో మన కుటుంబంలో నుండి ప్రభు కొరకు నిలబడే వ్యక్తులను సిద్ధపరచగలిగేటువంటి పవిత్రమైన యథార్థమైన ఒక లోతైన విశ్వాసాన్ని కలిగిన జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు ఏదోకాల ముందు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క వ్యక్తికి దయచేయాలని ఆశతో నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన అందరి విడిగిట్టినందు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రియులైన మీ అందరినీ ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరూ మా కొరకు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ప్రత్యేకంగా మీకు ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ను సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన అనుదినము చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు, నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు, నీరు కట్టిన తోట వలె బహుగా ఫలించును, నీరు కట్టిన తోట వలె బహుగా ఫలించును,
ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. తొట్టిల్ల నీయవు మా పాదములను తోడై నీడై మా త్రోవకు వెలుగై. తొట్టిల్ల నీయవు మా పాదములను తోడై నీడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కనుపావలనే, కాపాడుచున్నావు కనుపావలనే, కడవరకు విడువక మము నడిపించుము దేవా, కడవరకు విడువక మము నడిపించుము దేవా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయాదుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఆశ్రయాదుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఐశ్వర్యము నీవే, మగనతయు నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా.